మొట్టమొదటిసారి ఫస్ట్ ఛాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు. మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి, అడగండి. అందుకే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా బాబు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతా ఉన్నాను. జగన్ మార్పు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, జగన్ మార్పు ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, జగన్ మార్పు ప్రతి సామాజిక వర్గంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, ఇంతగా కనిపిస్తా ఉన్నప్పుడు, అయ్యా చంద్రబాబు నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఇదే సందర్భంగా ఇదే వేదికపై నుంచి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. జగన్ తన పాలనలో ప్రజలకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా ఇదే వేదికపై నుంచి, అయ్యా చంద్రబాబు జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే, జగన్కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంతమందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర 2 కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన సైకిల్ తొయ్యటానికి నీకు ఒక ప్యాకేజ్ ఇస్తారు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను. కారణం నీకు కూడా తెలుసు జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కూడా బ్రతికే ఉంది కాబట్టి అని చెప్పి నీకు తెలుసు. ప్రతి గ్రామానికి మంచి జరిగింది, ప్రతి సామాజిక వర్గానికి మంచి జరిగింది కాబట్టి ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో జగన్ను పెట్టుకున్నాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.